హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద్వారకా మై టిప్స్. ఇవాళ మన వీడియో చికెన్ పకోడీ. ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో పిల్లలకి వేడివేడిగా బయట తెచ్చే బదులు వేడివేడిగా ఎలాగో ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో మీకు ఇవాళ వీడియోలో నేను చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఆల్రెడీ 1/2 కేజీ చికెన్ తెచ్చి వాష్ చేసి పెట్టుకున్నానండి. అందులో నేను 1 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను, అండ్ కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, అండ్ కొద్దిగా కారం అండి. కారం మీకు ఎంత 1/2 కేజీకి ఎంత సరిపోతుందో అంత మీరు చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. 1 స్పూన్ సాల్ట్ వేసానండి, అండ్ కొద్దిగా ధనియాల పొడి, అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను చూడండి. సో ఇదంతా బాగా కలిపేసి మనం పెట్టేసుకున్నాం అనుకో, ఒక 15-20 మినిట్స్, 1/2 అవర్ ఆగారనుకోండి, మంచిగా అవుతుంది. బాగా ముక్కకి అన్ని ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి. సో మనం ఈజీగా పకోడీ చేయడానికి వీలు ఉంటుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, 1/2 అవర్ తర్వాత చూస్తే బాగా ముక్కకంతా పట్టేసిందండి. సో మనం ఇందులో ఇప్పుడు కార్న్ పౌడర్ కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీకి 1/4 స్పూన్స్ వేసుకున్నానండి. 4 స్పూన్స్ వేసుకుంటే ఏంటంటే ముక్క ఆల్రెడీ కలిపేసాం కదా, ముక్క బాగా మొత్తము ఉప్పు కారం అన్నీ బాగా పట్టేసి ఉంటాయి. సో ఇప్పుడు కొద్దిగా మనము మొత్తం 1/2 అవర్ తర్వాత చూస్తే ఇలా అయింది. సో దాని తర్వాత మీరు కొద్దిగా కార్న్ పౌడర్ కలిపేసి 1/4 స్పూన్స్ కలిపాను. కలిపేసి ఇలా ముక్కకి పట్టినంత ఉంటే సరిపోతుందండి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది పకోడీకి. సరిపోకపోతే ఇంకాస్త వేసుకొని చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ వేసాను, సరిపోయింది నాకు. సో పకోడీకి రెడీ అయిపోయిందండి. చూడండి, ముక్కకి అంత పట్టేసింది. సో ఇప్పుడు మనం పకోడీ వేసేసుకున్నాం ఆయిల్లో. సో ఆయిల్ వేడి అయిపోయిందండి. నేను ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ వేసేసి వేడి అయిన తర్వాత ఇలా నేను పకోడీ వేసేసుకుంటున్నాను. చూడండి, మనం కార్న్ పౌడర్ కలిపాం కదా, సో విడిపోదు. మనం ఆల్రెడీ మనం ఉప్పు కారం 1/2 అవర్ బిఫోరే కలిపి పెట్టుకున్నాం కదా, చాలా మంచిగా అయ్యిందన్నమాట ముక్క. మనకు కాస్త డీప్ ఫ్రై చేసామనుకోండి, సూపర్ ఉంటుంది, రెడీ అయిపోయినట్టే. సో నేను 1/4 స్పూన్స్ అయితే కార్న్ పౌడర్ కలుపుకున్నాను. ఇంకా సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వేస్తే ఏంటంటే ఎక్కువ కొంచెం థిక్నెస్ ఎక్కువ వస్తుంది, దాని లేయర్ అనేది థిక్నెస్ ఎక్కువ వస్తుంది. సో చూడండి, ఇక్కడ చూడండి ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాము. కానీ కలర్ బాగా రావాలంటే చూడండి, కాస్త కొంచెం ఉడికినట్టు అనిపిస్తే వెనక్కి వేసుకున్నాము. మీరు కొంచెం అటు ఇటుగా అనుకుంటూ ఉండండి. కానీ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ కావాలంటే గోల్డెన్ బ్రౌన్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఉప్పు కారం కలిపి పెట్టినట్టు కొద్దిగా బాయిల్ అయిపోయినట్టు, ఇంకా ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం కార్న్ పౌడర్ తక్కువనే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇంకాస్త కలర్ వచ్చేలా చేద్దాము. కొంచెం కలర్ వచ్చిందనుకోండి, బాగుంటుంది తినడానికి, చూడడానికి కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలు బాగా ఇష్టపడతారు. మీరు కూడా మళ్ళీ మళ్ళీ వేసుకొని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ మీరు పిల్లలు వచ్చే ముందు కొద్దిగా ఆ ఉప్పు కారం కలిపి పెట్టుకున్నారనుకున్న రాగానే వేడివేడిగా ఇలా వేసి ఇవ్వచ్చు. మీ వారికి కూడా చాలా ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు కూడా. చాలా బాగుంటుంది స్నాక్స్కి అయితే, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి కలర్, చూడండి ఎంత బాగుందో. చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, సరిపోతుంది ఈ కలర్. చూడండి ఎంత బాగుందో, రెడీ అయిపోయిందండి చికెన్ పకోడీ. చాలా టేస్టీ టేస్టీ, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ. ఇంకా స్పైసీ కావాలి, కాస్త కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు మీరు. చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. చూడగానే తినాలనిపిస్తుంది కదా. సో లేట్ ఎందుకండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. చూడండి ఇలా చేయగానే వచ్చేస్తుంది కదా, చాలా స్మూత్గా, లోపల మెత్త మెత్తగా, బయట క్రంచీ క్రంచీగా, చాలా టేస్టీగా ఉందండి. సో లేట్ ఎందుకు, ట్రై చేసేసేయండి మీరు కూడా, పెట్టేసుకొని. చాలా బాగుంది కదా. సో నేనైతే నేను ఎంజాయ్ చేస్తాను నా రెసిపీని. సో మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి, చాలా టేస్టీగా ఉంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.